मुंबई इंडियंस माजी कैप्टन रोहित शर्मा जट्टुनु विडनुन्नाडने प्रचारं जोरंदुकुंदी। मुंबई इंडियंस आराध्य बाध्यतल नुंचि तनु తప్పించడంపై రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది। ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ జట్టును వీడాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నాడని, వచ్చే ఏడాది జరిగే మెగా వేలంలో అతడు పాల్గొంటాడని ఆ జట్టుకు చెందిన ఓ ఆటగాడు మీడియాకు తెలిపాడు। ఐపీఎల్ నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది మెగా వేలం జరగనుంది। మెగా యాక్షన్ ప్రకారం ప్రతి జట్టు గరిష్టంగా 4 ఆటగాళ్ళను మాత్రమే రిటైర్ చేసుకోవాల్సి ఉంటుంది। అది కూడా ఆటగాళ్ళ అంగీకారంతోనే ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది। అయితే ముంబై ఇండియన్స్ పాసం తృప్తిగా ఉన్న రోహిత్ శర్మ కేకేఆర్ జట్టులో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది। అవసరమైతే మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ విండో ద్వారా రోహిత్ శర్మను తీసుకునేందుకు కేకేఆర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది। ఈ నిబంధన ప్రకారం సీజన్లో ప్రతి జట్టు సగం మ్యాచ్లు ఆడిన తర్వాత ఈ విండో ఓపెన్ అవుతుంది। ఇరు జట్లు పరస్పర అంగీకారంతో ఆటగాళ్ళను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు। కుదిరితే ఆప్షన్ ద్వారా రోహిత్ శర్మను జట్టులోకి తీసుకోవాలని కేకేఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది। ఇలా కుదరకపోతే వచ్చే ఏడాది మెగా యాక్షన్లో రోహిత్ శర్మ కోసం కేకేఆర్ ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టనుంది। అంతకుముందు పికప్ ఆప్షన్ కింద రోహిత్ శర్మను తీసుకునే అవకాశం ఉంటే నేరుగా తీసుకోనుంది, లేదంటే వేలంలో భారీ ధర వెచ్చించనుంది। రోహిత్ శర్మ సైతం గతంలో ఓ ఫ్రాంచైజీకి ఆడాలనుకుంటే అది కేకేఆర్ మాత్రమేనని వెల్లడించాడు। ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కేకేఆర్ జట్టులో చేరుతాడని అతడు ఫ్యాన్స్ జోస్యం చెబుతున్నారు। కేకేఆర్ టీం గురించి రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు। ఇక 5 టైటిల్లు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండేకు సారథ్య బాధ్యతలు ఇవ్వడాన్ని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు। ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్లో హార్దిక్ పాండేను గేల్ చేస్తున్నారు। మరోవైపు కెప్టెన్సీ మార్పు కారణంగా ముంబై ఇండియన్స్ 2 గ్రూపులుగా విడిపోయినట్లు